పేరు సార్. ఇన్కమ్ ట్యాక్స్ పేరు. ఎవరు? రేషన్ కార్డు ఉన్నాడా ఇప్పుడు కూడా? సింగల్ పర్సన్ సింగల్ పర్సన్ ప్రజా సాధికార సర్వేలో ఈమె వీళ్ళు కొడుకు కొడుకు ప్రజా సాధికార సర్వేలో ఉన్న రేషన్ కార్డు. రేషన్ కార్డులో కొడుకు లేదు. కొడుకు లేదు. కొడుకు కోడలు పక్కకు పోయినారా? కొడుకు పక్కకు పోయినారు. కొడుకు కూడా పక్కకు పోయినారు. ఒకరు పోలేదు కదా రేషన్ కార్డు, ఒకరి కోసం పక్కకు పోలేదు. రేషన్ కార్డు స్టార్టింగ్ నుంచి సింగిల్ ఉంది సార్. ప్రజా సాధికార సర్వే మాత్రం ఫ్యామిలీ మొత్తం కంబైన్. అర్థమైంది. ఫస్ట్ నుంచి వాళ్ళ రేషన్ కార్డు ఒకటే రెండా? అవి వచ్చేసి సింగిలే సార్. రేషన్ కార్డు ఇవి వచ్చి సింగిలే. ఈమె ఇన్కమ్ ట్యాక్స్ ఏం కట్టలేదు. ఈమె కొడుకు కట్టాడు. అవును సార్. ఈమె కొడుకు కట్టే ఇప్పుడు ఈ ఇంటి మ్యాపింగ్లో చూపిస్తాను లేకుంటే వాళ్ళ కొడుకు అని చెప్పి ఆపినారా? మ్యాపింగ్లో మ్యాపింగ్లోనూ చూపిస్తుంది. మనకు రావాలి కదా మరి. అర్థమైంది. యాజ్ ఫర్ యాజ్ రూల్ ప్రకారం నువ్వు చెప్పి చెప్తున్నావు. నేను ధర్మ ప్రకారం ఏమంటుందంటే ఆమె రేషన్ కార్డులో వాళ్ళ కొడుకు లేడు, వాళ్ళ కొడుకు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధం లేదు, ఆమె ఒకతే ఉంది, పేదరాలు, ఆమెకి ఇల్లు లేదు, ఏ కారణాలు చూపించడం లేదు. పాత స్టోరీ తప్ప వాళ్ళ కొడుకు, వాళ్ళ కొడుకు రేషన్ కార్డు లేడు. రేషన్ కార్డు నుంచి పక్కకు కొట్టి మీకు పెన్షన్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. దాంట్లో ఎక్కడెక్కడ టెక్నికల్ రీజన్స్ ఏదన్నా అడ్డపడినప్పుడు వాటిని మనం పద్ధతిగా ఓపికగా చెప్పి ఆమెలో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని కల్పించి 6 నెలలకి ఇప్పించే ఏర్పాటు చేయాలి. మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా అధిగమించే ప్రయత్నం మనం చేయాలి. మీరు చేసేది కాదు, చేయలేదు, మీకేమీ ఇష్టం లేదని కాదు. కానీ స్టేజ్ వరకు 4 నెలలు 3 నెలలు ఆలస్యమైన పర్వాలి, ఆమెకు పెన్షన్ ఇప్పించే మాటలు అయితే చూసుకోవాలి. నేనైతే ప్రత్యేకంగా దీనికోసం అయితే ఈ గడప గడప తర్వాత మధ్యలో ఒక డ్రైవే చేస్తాం దీనికోసం. అంటే ఎవరెవరికైతే తల్లులు ముసలోళ్ళు ఉండి కొడుకులు ఇన్కమ్ ట్యాక్స్ కరెంటు బిల్లు అటువంటి కారణాల చేత ఆగి ఉన్నాయో వాళ్ళందరికీ మనం అధిగమించి ఇచ్చినాము. యువకులు ఉండే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి ప్రత్యేకంగా డ్రైవ్ అయితే చేయాలా చెప్పమ్మా. నేను తీసేసి ఎన్నాళ్ళైంది? మార్పిస్తాము. అక్కడ ఎవరి పేరుతో చేయించిందో వాళ్ళ పేరుతో కూడా ఇంటి ఓనర్ గా నమోదు చేసి వాళ్ళ పేరుతోనే ఇంటి కులాయి పన్ను ఇంటి పన్ను వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. ఈమెకేమీ లేదని చెప్పి ఇప్పిస్తాం. అది ఇంకా వారానికైనా 10 రోజులకైనా నా పిఏ గారి ఇన్ఫాన్ కానీ ఎవరు ఒకటి చేస్తారు దగ్గరుండి. అది చేసిన తర్వాత హలో కేమా చాలా కొంచెం సేపు మరి మధ్యతరగతి కుటుంబీకులు, పేదవారు, ఈ నుంచి పోయిన తర్వాత ఆ పిల్లల్ని ఆశారు. ఇక్కడికి ఎంతమంది వచ్చి అన్నం తింటారు? అవును.
నమస్తే బాబు మా వారంటీలు ముందుకు రాండి మా ఆరోగ్యశ్రీ కింద నీకు కార్డు లేకపోయినా, ఇది ఆరోగ్యశ్రీ కార్డు నీకు లేకపోయినా కూడా ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఒక సర్టిఫికేట్ ఇస్తాడు, అది తీసుకొని హాస్పిటల్ అయినా ఆరోగ్యశ్రీ నీకు వర్తింపజేస్తాడు. అంటే ఆరోగ్యశ్రీ వర్తింపజేయడానికి ఉన్నావు. కానీ ప్రభుత్వం ఏ నిబంధన పెట్టిందంటే ఆరోగ్యశ్రీ కింద ఉండే జబ్బులకు డబ్బు కట్టి చేయించుకోకూడదు. ఆరోగ్యశ్రీ కింద లేని జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి డబ్బు కట్టి చేయించుకుంటే కదా దానికి 60% 50% మేము ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పి రాదు. అయితే మీరేమంటున్నప్పుడు సచ్చిన నువ్వు ఎక్కడి నుంచి ఇద్దరు కాదు కదా చేయించుకుంటాం బీదోలం అప్పు సపోజ్ చేసి మళ్ళీ సాయం చేయాలి కదా అని నువ్వు అంటావు. మీరు అన్ని మాట లేదు వల్ల పంపించి చిన్న చిన్న ప్రాబ్లం ఏదన్నా ఉంటే ఆ సచివాలయ అభ్యర్థి మాట్లాడి సర్వీస్ ఇమ్మకు 4 నెలలకు 6 నెలలకైనా పెన్షన్ వచ్చేది చేయాలా తప్పకుండా చేస్తామ్మా. మట్టికి రైట్
2018లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు ఎవరికైనా కాగితాలు ఇచ్చి ఇళ్ళకు చూపించకుండా ఉండేట్టు ఉన్నాయి కదా, ఆ బాపతాలు ఇవి కాగితం కూడా ఇయ్యలేదా? కానీ రిజిస్టర్లో కంప్యూటర్లో దాంట్లో ఉందా ఇవి ఇచ్చినట్టు? అది మీకు అర్థమైందా? చంద్రబాబు నాయుడు హయాంలో నీకు ఇంటి స్థలం శాంక్షన్ చేస్తూ తన చూపుని చూపించడం ఇయ్యలేదు, అర్థమైందా? అది రిజిస్టర్లో పొందుపరిచి ఉంది, అందుకు వాళ్ళ రికార్డు ప్రకారం ఏం చూపి ఇప్పించే క్రమం మీరు చేయలేకపోతే 6 నెలల మేము డబ్బులు ఇస్తాము, మీరు ఇచ్చినప్పుడు మా అనుకుంటాం. అమ్మా నీకు 6 నెలలు సమయం, మీరు ఇప్పించే సార్ విఆర్ఓ సార్ 6 నెలలు మాతో కలిసి వాళ్ళ భర్త ఆమె కౌన్సిలర్ గా పనిచేసేవాళ్ళు కౌన్సిలర్లో.